ఆన్లైన్ కూడా తీసుకోవాలి. ఈరోజు హోళా పండుగ సందర్భంగా హోళాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, మరి మన పురాతన ఆచారం ప్రకారం ఆషాఢ మాసం అంటేనే ఈ యొక్క అమ్మవార్లు ప్రతి ఇళ్లలో కొలువై ఉండే ఈ యొక్క గగన సత్యం కాబట్టి, ఈ యొక్క ఆషాఢ మాసం నాడు ఎన్నో రోగాలతో ఎన్నో కుటీరాలతో బాధపడే జనాలకు అమ్మవారి ఆశీర్వాదాలతో అటువంటి ఒక కఠినమైన రోగాలు కూడా ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకుంటే నయమయ్యే ఈ యొక్క ఆషాఢ మాసం. ఆషాఢ మాసం ఆఖరి రోజైన ఆదివారం నాడు అమ్మవారికి ఇస్నాపూర్ గ్రామంలో రంగరంగ వైభవంగా మరి వేలాది మంది జనాలతో ఒక శివసత్రులతో మరి పోతురాజులతో బోనాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మరి అమ్మవారి యొక్క ఆశీర్వాదం అందరికి కూడా ఉండాలని పేరు కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతంతో, మరి ప్రజలందరూ కూడా మా గ్రామంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ, మరి మా గ్రామంలో పంటలు మరి అందరూ కూడా సుభిక్షంగా జనాలు ఉండాలని కోరుకుంటూ, ఈ యొక్క లోక కళ్యాణార్థం ఈరోజు నిర్వహించిన కార్యక్రమం. రేపు కూడా కృష్ణాపూర్ గ్రామంలో అమ్మవారికి బోనాలు శివశక్తుల ఆట మరియు పోతురాజుల ఆట మరియు ఫలహారం వంటి కార్యక్రమాలు కూడా రేపు అమ్మవారికి రంగరంగ వైభవంగా నైవేద్యాలు సమర్పించడం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా రేపు కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం